హలో నేను డాక్టర్ హరీస్తనేటి ఓరల్ అండ్ మాక్సిలో ఫేషియల్ సర్జన్ లైఫ్ కోచ్ అండ్ వేద్ శాస్త్రపాత ఇన్స్ట్రక్టర్ ఈ మధ్య కోల్కతాలో జరిగిన ఒక భయానకమైన ఇన్సిడెంట్ అందరినీ కలిచివేసింది ఒక డాక్టర్ని నైట్ డ్యూటీ చేస్తున్న ఒక లేడీ డాక్టర్ని అంత కిరాతకంగా అంటే హ్యూమన్లీ ఇంపాసిబుల్ దాని గురించి ఆలోచించడము కాళ్ళు విరిచేసి మెడ నొక్కేసి కళ్ళలోకి గాజు పెంకులు గుచ్చేసి అంత క్రూరత్వంగా ఒక మనిషి ఉంటాడు అంటే అది అన్బిలీవబుల్ అనమాట అంటే ఖచ్చితంగా ఇది ఒకళ్ళు కలి ఒకళ్ళు చేసింది కాదు ఎంతోమంది కలిసి చేసింది ఎన్నో రోజులుగా ప్లాన్ చేస్తున్నది ఎన్నో రోజులు ప్లాన్ చేసి దాన్ని అంత కరెక్ట్గా ఆచరణలో పెట్టి కొంతమంది పారిపోయి ఒకడు డైరెక్ట్గా దొరికేసి ఆరు గంటల్లోనే ఇదంతా కూడా అక్కడ సీసీ కెమెరాలో దొరకనంతగా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని చేశారు అంటే వినడానికి చూడ్డానికి చాలా నార్మల్గా చాలా వింతగా ఉంది అందులోనూ అక్కడున్న సీఎం ఒక్కలాగా సీఎం కమ్ ఫైనాన్షియల్ మినిస్టర్ కమ్ హోమ్ మినిస్టర్ కమ్ ఇట్లా ఆమె హెల్త్ మినిస్టర్ కమ్ అన్నీ కలిపి ఆమె ఉంటూ ఆమె రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తూ ఇలా పొలిటికల్గాను అటు డాక్టర్స్ని కించపరుస్తూను అండ్ దీని గురించి ఒక టైప్ ఆఫ్ మనం ఒక పది రోజులు ర్యాలీలు చేసినంత మాత్రాన ఇది ఇక్కడితో ఆగదు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు దీనికి కఠినమైన చర్యలు రావాలి దీన్ని కఠినంగా అందరూ కూడా అట్ ఎవ్రీ లెవెల్ అంటే అటు డాక్టర్స్ కొంత రోజులు ధర్నా చేస్తారు జూనియర్ డాక్టర్లు కొన్ని రోజులు ధర్నా చేశారు తర్వాత ఆ నాలుగైదు రూల్స్ వచ్చేసాయి అయిపోయింది అందరూ మర్చిపోయారు అన్నట్టు కాకుండా దీన్ని ఎవ్రీ లెవెల్లో అటు ఇలాంటివి జరుగుతుంటే ఒక అంత పెద్ద హాస్పిటల్లో ఒక అమ్మాయిని చంపే అంత జరుగుతుంటే ఎవరికి మాటలు వినిపించలేదా అరుపులు వినిపించలేదా అసలు ఎవ్వరూ ఆ టైంకి లేరా ఆ టైంకి లేనప్పుడు వీళ్ళందరూ ఎలా దూరారు ఇవి అన్నీ కూడా క్వశ్చన్స్ అన్ఆన్సర్డ్గా మిగిలిపోయాయి మిగిలిపోతాయి ఎప్పటికీ బయటకు రావు ఏదో కొన్ని రోజుల తర్వాత ఒక నివేదిక వస్తుంది అంత ఇష్యూ అంతా చల్లబడిపోయాక ఒకళ్ళు ఏదో నివేదిక ఇస్తారు ఫినిష్ కేసు మర్చిపోతాం నిర్భయ అయిపోయింది అభయ అయిపోయింది ఇంకోటి ఏదో వస్తుంది ఇంకోటి ఏదో వస్తుంది ఇప్పుడు డాక్టర్ మోమితా విషయం తీసుకున్నా కూడా లేకపోతే ఇంకెవరి విషయమైనా తీసుకున్నా కూడా ఇప్పుడు మళ్ళీ ముంబైలో ఒక కేసు ఇలాంటిదే కేసు జరిగింది అని వార్తలు వస్తున్నాయి చాలా వింత ఏంటంటే నేను ఐడిఏ తరఫుని ఐఎంఏ తరఫున మేము ఎంత ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా ఒక డాక్టర్ని ఈ వ్యవస్థలో ఇరికించేసి ముప్పై ఆరు గంటలు ఒక పీజీ స్టూడెంట్ కంటిన్యూస్గా పనిచేస్తుంది అంటే ఆ ప్రిన్సిపల్ వెంటనే పారిపోయి వేరే చోట జాబ్ తెచ్చుకున్నాడు అంటే అంటే ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ ఒక దారుణం చేయగలుగుతారు ఈ రోజుల్లో ఎవడు గొప్పవాడు తెలుసా చదువుకున్నవాడు కాదు చదువుకుని అందులో లొసుబులు తెలిసినవాడు ఎవరు లీగల్లీ స్ట్రాంగ్ తెలుసా లీగల్ విషయాలు తెలుసుకుని ఇందులోంచి ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయారా నేను ఎలా ఎలా తప్పించుకోవచ్చురా అని తెలుసుకున్నవాడు తెలివైనవాడు ఎవరు తెలివైనవాడు చదువుకున్నవాడు కాదు చదువుకుని దాంట్లోంచి డిఫెక్ట్స్ తెలుసుకుని అందులో లూప్ హోల్స్ తెలుసుకుని ఆ లూప్ హోల్స్ని వాడుకోగలిగిన వాడు ఇక్కడ నుంచి కంట్రీ నుంచి పారిపోయారంట కూడా కొంతమంది విక్టిమ్స్ వేరే కంట్రీకి వెళ్ళిపోయారంట కూడా కొంతమంది విక్టిమ్స్ ఇలా ఇంత దారుణంగా చేస్తుంటే రెస్పాండ్ అయ్యే మానవత్వం లేకుండా పోయింది ఒకవేళ ఎవరిదైనా ఇలాంటి ఇష్యూ జరిగితే వాళ్ళ తల్లిదండ్రి ముందు ఖండించాలి అరే మా వాడు ఇట్లాంటి పని చేశాడు వాడిని నేను అబ్రాడి పంపించాను కాళ్ళు విరగొడతానని వాళ్ళ తల్లిదండ్రులకు అనిపించలేదు వాడిని సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్గా ఎవరికి అనిపించలేదు అరే ఇట్లాంటి పని చేయకూడదురా మనం అని అనిపించలేదు అండ్ అలాంటి పని చేశాక బయటకు వచ్చాక ఎవరు ఒక ఫోన్ చేసి సూసైడ్ చేసుకుంది అని చెప్పారంట మేనేజ్మెంట్ ఇలా మాట్లాడుకుంటే ఎవ్వరికీ మనష్ మనుషుల్లో మానవత్వం చచ్చిపోయింది అని చెప్పడానికి ఇది క్లియర్ ఎగ్జాంపుల్ అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను పది రోజుల తర్వాత మనం అందరం మర్చిపోతాం వాళ్ళు కూడా మర్చిపోతారు ఇది ఇంకో చోట జరుగుతుంది ఎక్కడో కోల్కత్తాలో జరిగింది కాబట్టి ఇక్కడ మనకేమీ జరగలేదు కాబట్టి ఓసారి అందరూ సానుభూతి మోహం పెట్టాలి కాబట్టి మనం అందరం పెట్టి ఫోటోలు దిగి ఇన్స్టాలో పోస్టులు పెట్టేశాం తర్వాత రేపు అది దగ్గరికి వస్తుంది రేపు మన పిల్లలకి మన నా కూతురికి మీ కూతురికి మీ పిల్లలకి ఇలా జరగకుండా ఉండాలి అంటే ఎంత లెవెల్లో దీని గురించి మాట్లాడుకోవాలి ఎంత లెవెల్లో దీన్ని మనం పరిగణనలోకి తీసుకుని రూల్స్ ఎంత గట్టిగా తీసుకురావాలి అన్నది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రోడ్డు మీద పిచ్చి కుక్కలు ఉన్నాయి కాబట్టి ఆ రోడ్డు మీద నేను ఉండలేను కాబట్టి అమ్మాయిలు మీరందరూ మీ జాగ్రత్తల్లో మీరు ఉండి తీరాల్సిందే నంబర్ వన్ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి నెంబర్ వన్ మీరు ఎక్కడికి వెళుతున్నా మీ ఫోన్ని ట్రాక్ చేసుకోవడానికి ఆర్ మీరు ఒకవేళ ఎమర్జెన్సీలో ఉంటే ఎలా మీరు ఫైట్ చేస్తారు దాన్ని ఒక యాప్ కానీ లేకపోతే ఒక ఎమర్జెన్సీ కాంటాక్ట్ కానీ లేకపోతే వాయిస్ అసిస్టెంట్ హెల్ప్ కానీ ఇలాగ మీరు ఫోన్లలో యాప్లు తయారు చేసుకుని పెట్టుకోండి నెంబర్ వన్ ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ అయితే కాల్ టు దట్ నెంబర్ టూ గట్టిగా క్లిక్ చేయగానే మీరు ఆ కాల్కి వెళ్తుంది అన్నది ఒకటి మన దగ్గర హైదరాబాద్లో హాక్ ఐ అని ఉంది పోలీస్ వాళ్ళ యాప్ వేరే స్టేట్స్లో కూడా ఉందేమో హాకై అనే యాప్ బాగా హెల్ప్ చేస్తుంది ఇలా ఏమైనా ఎమర్జెన్సీలో ఉంటే ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటే వాళ్ళకి మీరు ఎమర్జెన్సీ పంపించవచ్చు థర్డ్ ఈజ్ ఇలాంటి ఎమర్జెన్సీలో ఉంటే మీరు ఎవరిని కాంటాక్ట్ చేస్తారు ఇమ్మీడియట్ హెల్ప్ ఎవరి దగ్గర తీసుకుంటారు అన్నది ప్రతి అమ్మాయి దగ్గర పెట్టుకోవాలి ఇరవై మంది వచ్చి రేపు చేస్తే పెప్పర్ స్ప్రేలు ఏం సరిపోతాయి సరిపోవు మీరు నేర్పిస్తున్న కరాటేలు కుంపులు సరిపోవు బ్యాడ్ టచ్లు అండ్ గుడ్ టచ్లు విషయం చెప్పి చెప్పి అలసిపోయాం కానీ కొంతమంది మారరు దీనికి కావ జరుగుతున్న కారణాలు మనం హై లెవెల్లో యాజ్ ఏ లైఫ్ కోచ్గా నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎలాంటి ఆన్సర్లు చెప్తారంటే భయం వేస్తుంది నాకు ఊరికే బయటకు వెళ్తాము సార్ నేను మారాలనుంది కానీ బస్సుల్లో కావాలని లేడీస్ని టచ్ చేయడానికి వెళ్తాం మేము అని చెప్పిన దుర్మార్గులు ఉన్నారు వాళ్ళు నా దగ్గర కౌన్సిలింగ్ కోసం వచ్చి వీడు ఎలా చెప్తే మేము ఎలా తప్పించుకోవచ్చు అనేవాళ్ళు కూడా ఉన్నారు సో దొంగలు ఆర్ మోసం చేసేవాళ్ళు ఇలాంటి అన్యాయాలు చేసేవాళ్ళు తెలివిగా నాలుగు అడుగులు ముందున్నారు మనం వ్యవస్థగా మనం చాలా తెలివిగా ఉండాలి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ఎలా క్విక్గా రెస్పాండ్ అవ్వచ్చు మనం ఎలాంటి విషయాలని అబ్జర్వేషన్లో పెట్టుకుని ఒకవేళ ఎమర్జెన్సీ అయితే ఫోన్ నంబర్ ఏంటి పోలీసులు ఎంత దగ్గరలో ఉన్నారు షీ టీమ్స్ని ఎలా కాంటాక్ట్ చేయాలి ఇలా ప్రతి వ్యక్తి ఎమర్జెన్సీకి రెడీగా ఉండాలి మాకు హాస్పిటల్స్లో నేర్పిస్తారు వెన్ యు ఆర్ రెడీ ఫర్ ఎన్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ సీజెస్ టు ఎగ్జిస్ట్ అని ఎమర్జెన్సీకి రెడీగా ఉంటే ఎమర్జెన్సీ ఉండదు మీరు రెడీగా ఉంటే ఒకవేళ మీ దగ్గర యాప్ రెడీగా ఉంది మీరు ఎటో వెళ్తున్నారు తెలియని ప్రదేశం ఎవరైనా సడన్గా ఎంట్రీ అయ్యారు అలా ఉంటే మీరు వెంటనే మీ ఫోన్ దగ్గర అండ్ మీరు కాల్ చేయగలగాలి నెంబర్ వన్ సెకండ్ వచ్చేసి ఇలాంటివి జరుగుతుంటే ఒక వ్యవస్థ ఒక ఇన్స్టిట్యూట్ లాంటి ఇన్స్టిట్యూషన్లో ఒక వ్యవస్థ ఉండాలి ఎమర్జెన్సీ అయితే ఎటుపోవాలి ఎవరికి చెప్పాలి ఏం జరగాలి ఇలాంటివి కంపల్సరీగా ఒక సిస్టమ్ తయారు చేసుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక షీటింగ్ పెట్టేశాము ఫోటోలు దిగేసాము కాదు వాళ్ళని అప్రోచబుల్ అవ్వాలి వాళ్ళు ప్రతి అమ్మాయికి కాంటాక్ట్లోకి రావాలి ఇది పెద్ద దేశం అండి జరగదు అని మాత్రం అనకూడదు జరిగి తీరుతుంది జరగచ్చు మనసుంటే మార్గం ఉంటుంది ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలి ఒక లేడీ డాక్టర్కి తన ఓన్ పని చేస్తున్న హాస్పిటల్ వార్డ్లో కానీ సెమినార్ హాల్లో కానీ ఇంత దారుణం జరిగితే వాళ్ళ లోపలికి వచ్చి చంపి నువ్వు ఏం చేసుకుంటావో అంటే మనుషులుగా మనం అందరము చచ్చిపోయినట్టు మనలో మానవత్వం చచ్చిపోయినట్టు ఇలాంటి విషయాలని మనం ఖచ్చితంగా ఖండించి తీరాలి ఖచ్చితంగా దాని గురించి నించోవాలి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేదాకా దీని గురించి మాట్లాడాలి ఈ విషయం గురించి వదిలిపెట్టద్దు నెగ్లెక్ట్ చేయొద్దు ఆ సిబిఐ చూసుకుంటుంది కథం స్టోరీ అయిపోయింది అనే మైండ్ సెట్లోకి వెళ్ళద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి కంప్లీట్ ఆన్సర్ కంప్లీట్ చట్టం ఒక నిర్భయ చట్టం వచ్చేసింది ఏం చేశారు ఏం చేయలేకపోయారు ఇప్పుడు అభయా చట్టం వస్తుంది ఏం చేశారు ఏం చేయలేకపోయారు అలా కాకుండా కంప్లీట్నెస్ తెచ్చుకోవాలి కంప్లీట్ దీనికి సొల్యూషన్ ఉండాలి అండ్ ఇది ప్రతి వ్యక్తికి ప్రతి అమ్మాయికి అబ్బాయికి బ్రదర్స్కి సిస్టర్స్కి అందరూ కూడా ఎమర్జెన్సీలో ఏం చెయ్యాలి అన్నది మీరు రెడీ పెట్టుకోవాలి ఒక తండ్రిగా ఒక బ్రదర్గా మీరు మీ సిస్టర్కో మీ అక్కకో మీ చెల్లికో ఇవి చెప్పండి ఇలా ఎమర్జెన్సీ ఏం చేస్తావు ఒకవేళ ఎమర్జెన్సీ అయితే వాట్ ఈస్ వాట్ ఇస్ దట్ యువర్ గోయింగ్ టు డూ అన్నది ప్లాన్ ఉండి తీరాలి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే దుర్మార్గులు ప్రతి చోట ఉన్నారు వాళ్ళకి కావాల్సిన మాదక ద్రవ్యాలు ఫ్రీగా దొరుకుతున్నాయి ఈజీగా దొరుకుతున్నాయి మందు సిగరెట్లు ఈజీగా దొరుకుతున్నాయి గంజా అయితే ఈజీగా దొరుకుతుంది పాన్ సైట్స్కి యాక్సెస్ డైరెక్ట్గా ఉంది ఒక మనిషి క్రూరంగా మారడానికి ఏమేం జరగాలో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అలాంటి కాదు అనుకున్న వాళ్ళు మంచి మార్గంలో ఉండాలనుకున్న వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే జంతువులకు అన్ని రకాలు ఇచ్చేసాం మనం వాటికి వాటికి స్ట్రెంగ్తన్ చేశాం కాబట్టి మంచి వాళ్ళు నోరు మూసుకుని గట్టిగా మాట్లాడుకోకుండా నోరు మూసుకుని తప్పించుకుని తిరగాలి ఎందుకంటే ఏదో ఒక ఫిలాసఫీ చెప్పి పిల్లలని యూత్ని రెచ్చగొట్టి తప్పుడు మార్గంలో పుష్ చేస్తున్నారు ఎక్కడో ఒక మిస్టేక్ జరిగిందని కాదు ఇది ఛాన్స్ దొరకక మిగతా వాళ్ళు ఆగి ఉన్నారు కొద్దిగా కొద్ది గొప్ప భయం ఉండి ఛాన్స్ దొరికితే చేయడానికి ఎంతోమంది పెదవులు రెడీగా ఉంటారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి మన పిల్లల్ని మన మూడు మూడేళ్ళ కూతురు నాలుగేళ్ళ పిల్లలు ఇలాంటి నాలుగేళ్ళు ఐదేళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి గేదెల్ని బర్రెల్ని కూడా వదలని దుర్మార్గులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ మనం చెక్లో ఉంచాలి వాళ్ళందరినీ మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ఇలాంటి ఎమర్జెన్సీ ఏదైనా అయితే ఇమ్మీడియట్ యాక్షన్స్ ఏంటి ఒక అమ్మాయి ఎమర్జెన్సీ ఫేస్ అయితే ఏం చేస్తుంది నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అన్నది అవేర్నెస్లోకి తీసుకురావాలి ఖచ్చితంగా వీటిని మనం అరికట్టి తీరాలి దీన్ని ఒక నేషనల్ ఇష్యూ ఇష్యూ చేసేసాం పది రోజులు మాట్లాడేసాం ఆ ఫోటోలు తీసుకొని ఫైలప్ చేసుకున్నాం మా సంస్థ కూడా ప్రొటెస్ట్ చేసిందండి మొన్న ఒక సంస్థ నా దగ్గరకు వచ్చి దీని గురించి మీరు బాగా మాట్లాడండి సార్ వైరల్ అవుతారు అన్నారు అసలు వైరల్ కోసం కాదు ఇది మనుషులందరూ కూర్చొని ఆలోచించుకోవాల్సిన విషయం వైరల్ చేసుకోవడానికి కాదు అన్నది ప్రతి మనిషి రక్తంలో రావాలిది లేకపోతే ఏం చేసినా వేస్ట్ అండ్ తన ఆత్మకి శాంతి కలగాలని ఆమె మనుషులందరినీ ఫర్గివ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంత చెప్పినా తక్కువే అండ్ వీ స్టాండ్ ఇన్ సపోర్ట్ విత్ దట్ ఫ్యామిలీ అండ్ వాళ్ళకి న్యాయం జరిగేదాకా జస్టిస్ జరిగేదాకా వీడియోలు చేద్దాం మాట్లాడదాం తెలుసుకుందాం ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైతే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళందరూ దీనికి బాధ్యత తీసుకోవాలి అండ్ హోప్ఫుల్లీ జస్టిస్ జరుగుతుందేమో